హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అటుకుల ప్రసాదాన్ని టేస్టీగా ఎలా తయారు చేయాలి చూద్దాము చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దేవునికి ప్రసాదంగా అయినా లేకపోతే స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు ముందుగా ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అటుకులని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తెల్ల అటుకులు లేదంటే ఎర్ర అటుకులు ఏవైనా తీసుకోవచ్చు అదే ప్యాన్లోకి చిన్న టీ గ్లాస్ వాటర్ని పోసుకుని ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు లేదంటే త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లాన్ని వేసుకుని కలుపుకోవాలి బెల్లం పొడి చేసి వేసుకుంటే త్వరగా కరుగుతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చేతికి జిగురుగా అనిపిస్తే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తెలియని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చహారతి కర్పూరం వేసుకుని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ప్రసాదం రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్